ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకో లేదా మిగిలినటువంటి వారో గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుండొచ్చు కానీ ఈ రోజు చిన్నమ్మ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మరిది గారి స్క్రిప్ట్ చదివినట్టు ఉంది తప్ప వారు సొంతంగా మాట్లాడినట్టుగా మాకైతే ఎక్కడ అనిపించట్లేదు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళినా ఈ సినిమాయే కనబడతా ఉంది ఆయన బండెక్కి అది మాట్లాడినా లేదా ఇవి పదవి తీసుకొని ఇవి మాట్లాడినా లేదా ఇంకో దగ్గర ఆయన మాట్లాడినా అన్నీ కూడా ఎక్కడికక్కడ స్క్రిప్ట్ మాత్రం ఎక్కడ తేడా ఉండట్లేదు ఒకవేళ చిన్నమ్మగారు వారికి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నటువంటి తపన గాని లేకపోతే ఇంకోటి గాని ఉండి ఉండుంటే అసలు వారికే వారి తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఉంది కదా తండ్రి గారు పెట్టినటువంటి పార్టీ ఏమో మరిది గారు నడుపుతారు వీరు వేరే పార్టీలో ఉండి మరిది గారు చెప్పినటువంటి మాటలు ఈవిడు మాట్లాడతారు ఏటొచ్చి తిరిగి తండ్రి గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని మరిది గారు నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీని రేపు ఎలాగన్నా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఇంకో రాజకీయ పార్టీలో ఉండి మాట్లాడడం ఎందుకు నాకు తెలియక అడుగుతాను అదేదో వీరు కూడా ఆ పార్టీలోకి వెళ్ళి మరిది గారిని పక్కన పెట్టి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అయిపోయి వాస్తవానికి వారసులు ఎవరు అవుతారు తండ్రి ఆస్తులకి అయితే కొడుకు అవ్వాలి లేకపోతే కూతురు అవుతారు లేకపోతే ఇద్దరు సమానంగా కొడుకు కూతురు సరే కొడుకుల సంగతి పక్కన పెడదాం ఆయన ఎలాగ పిల్లని ఇచ్చాడు కాబట్టి తప్పదు ఆయన మాట్లాడడానికి లేదు అవకాశం లేదు కనీసం పొని మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే రింగ్ మాస్టర్ ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీని నడపాలన్నా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే వెంకటేశ్వరరావు గారి తాలూకు సలహా లేకుండా పార్టీ నడిచేది కాదు అటు కేంద్రంలో ఒక ఆలోచన నిర్ణయం తీసుకోవాలన్నా లేదా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అటువంటి మీ భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఈ మాయల్ బకీరు మీ మరిది గారు ఈ మాయల్ బకీరు మాయలో పడి చివరికి రాజకీయంగా ఏం చేశాడు అనేటువంటిది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మీకు తెలుసు మళ్ళీ ఆ మాయలో మీరు కూడా పడిపోయి మీ రాజకీయ భవిష్యత్తుని మీ వారిలా చేసుకోవాలనుకోవడం మీకు తాపత్రయం ఆ రకంగా తాపత్రయం ఉంటే మేమేం చేయలేం ఈరోజు రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాల గురించి అమ్మవడిస్తున్నారట లేదా జగనన్న విద్యా దీవెన లేకపోతే రైతు భరోసా లేకపోతే ఇంకోటి ఇవన్నీ మధ్య నుంచి వస్తున్నటువంటి ఆదాయం నుంచి ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఏం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మద్యపానం లేదా ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాల నుంచి కొన్ని దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది వివిధ విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూస్ అనేటువంటివి జనరేట్ అవుతాయి ఈ జనరేట్ అయ్యేటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి క్రమంలో పథకాలు అమలు చేస్తుంటాం ఈ అమలు చేసేటువంటి ప్రక్రియలో ఇదేదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి డబ్బుల నుంచి ఇచ్చేస్తున్నాం కొన్ని పథకాల్లో అయితే ఈరోజు ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత మధ్యాహ్న భోజన పథకం కోసం ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మరి మిగిలిన 1100 కోట్లు మీరిచ్చిందా ఈ రకమైనటువంటి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూస్ని
ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఖర్చు పెట్టేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది ఏ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ట్యాక్స్ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్యాక్సెస్ నుంచి ఇస్తున్నావు కదా కొత్తగా ఏమను ప్రింట్ చేసి ఇస్తున్నారా కేంద్ర ప్రభుత్వం ఇస్ పార్ట్ ఆఫ్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్ నే మళ్ళీ తిరిగి రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటది కొని ఆ రకంగా వ్యత్యాసం చేసి చూస్తే మనం కట్టేది ఎంత మనకు వచ్చేది ఎంత అనేటువంటి చూస్తే ఒకసారి ఆ రికార్డ్స్ అన్ని ఒకసారి తీస్తే మేము చర్చకు సిద్ధం మీరు నార్త్ ఇండియాలో వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలకు కానీ లేదా మిగిలిన సౌత్ ఇండియాలో వస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మనం కట్టేది ఎంత మనకు వస్తుంది ఎంత అనేటువంటిది దాని మీద చర్చకు సిద్ధం కానీ నాకు తెలిసి ఇవన్నీ మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీయో మీ ప్రభుత్వం నుంచి చెప్పినటువంటి లెక్కలుగా నాకైతే కనబడట్లేదు మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరిది గారి మాటల్లా కనబడుతున్నాయి తప్ప మీ పార్టీ చెప్పినటువంటి విషయాలు గానో లేకపోతే మీ మీ పార్టీ మాట్లాడినటువంటి మాటలుగా మాకైతే ఎక్కడ కూడా అది మాకు అనిపించట్లేదు ఈరోజు అనేక అంశాలని మిగిలినటువంటి విశాఖపట్నంలో భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రం మీద లేదు ఏంటి మీ మరిది గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలని ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు ఆ రోజు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా మీరు మీరు బాబు గారు జనతా పార్టీలోకి మారిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు గుర్తొస్తాయి మీకు చిన్నమ్మ గారికి ఇప్పుడు రాష్ట్రంలో ఏవో ఇబ్బందులు జరిగిపోతున్నాయో ఏవో ఇబ్బందులు ఈ ప్రాంతానికి నష్టం జరిగిపోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడతారు ఏ ఇదే ప్రాంతం నుంచి ఇదే విశాఖపట్నం నుంచి 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మీకు విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు మళ్ళీ పైపెచ్చి నిన్న వచ్చి అంటారు ప్రభుత్వం భూమి ఇస్తే ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అందుకని పెట్టట్లేదు చెప్పండి రేపు చెప్పమనండి కేకే లైన్తో కూడినటువంటి పూర్వపు ఉన్నటువంటి వాల్టైర్ డివిజన్ని ఉంచుతూ రైల్వే జోన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పండి నేను సీఎం గారిని ఒప్పించి 24 గంటల్లో కావాల్సినటువంటి భూమి ఇచ్చేటువంటి బాధ్యత నాది ప్రభుత్వంలో మంత్రిగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 24 గంటల్లో భూమి ఇస్తాం చెప్పనండి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పనండి వాల్టైర్ డివిజన్తో కూడినటువంటి విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తున్నాం ఇదిగో స్థాపించండి ఇదిగో మాకు ఇన్ని ఎకరాల భూమి కావాలని చెప్పి చెప్పనండి 24 గంటల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి 24 గంటల్లో భూమి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడు నేను దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా చిన్నమ్మ దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మ మీరు ఏ మీరు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారే ఈ ప్రాంత ప్రజల తాలూకు ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలిసే మీకు అత్యంత సమీప బంధువు అయినటువంటి గీతం కాలేజీలో 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు కొన్ని 1000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతే మీ మరిది గారి ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు సమస్యలు గుర్తురాలేదు ఇదే 2014లో భారతీయ జనతా పార్టీ బహుశా నాకు గుర్తుండి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో ఇదే విశాఖపట్నంలో ప్రకటించారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి చెప్పారు ఏమైపోయింది మాట్లాడమనండి చెప్పమనండి సమాధానం చెప్పమనండి ఎందుకు అంతలా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు చెప్పమనండి ఏ మీ మరిది గారు స్పెషల్ ప్యాకేజీకి మాకు హోదా అవసరం లేదు ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మీరు కూడా దానికే దాంతో ఏకీభవిస్తారా ఈరోజు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులకి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు చేస్తున్నటువంటి అప్పులకి క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్కి ఎక్కడా పొందడం ఉండట్లేదని చెప్పి మాట్లాడారు మాట్లాడినట్టున్నారు కదా మాట్లాడినట్టు అసెట్ అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద
పేదవాడి తాలూకా జీవన శైలి మారాలని, పేదవాడి తాలూకా జీవన విధానం మారాలని, పేదవాడు ఎప్పటికీ కూడా పేదవాడిలా మిగిలిపోకూడదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వారి మీద ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రాంతాలకు మంచి జరుగుతుంది, పేదవాడి తాలూకా జీవన శైలి మారుతుంది అని చెప్పి ఈరోజు అదే మాట నేను చెప్తుంది కాదు, నీతి ఆయోగ్ చెప్పింది. పావర్టీ అనేటువంటిది గడిచినటువంటి 4-4.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో డౌన్ఫాల్ అయ్యిందో అనేటువంటిది నీతి ఆయోగ్ చెప్తా ఉంది. నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కదా. మీరు కానీ మీ మాయల పకీలు మరిది గారి మాటల్లో కానీ ఆయన తాలూకా ఉచ్చులో కానీ పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారిలాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది. ఆయన ఒక పుస్తకం రాశాడు, మీ భర్త వెంకటేశ్వర గారు అప్పట్లో ఒక పుస్తకం రాశారు, తర్వాత ఆ పుస్తకానికి రెండో పార్ట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీ మాయల పకీలు మరిది గారి ట్రాప్లో కానీ మీరు పడిపోతే. మీ నాన్నగారు పెట్టినటువంటి పార్టీ ఉంది, తిరిగి స్వాధీనం చేసుకోండి, ఆ పార్టీ గురించి పోరాటం చేయండి. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్య దాదాపు 10 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేసినట్టున్నారు. సరే, అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు ఆ పార్టీకి మీరు స్వస్తి పలికారు. ఈ 10 సంవత్సరాలు గడిచినటువంటి 9 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. వారిని మోసం చేసినట్టే రేపు పొద్దున మోడీ గారిని అమిత్ షా గారిని కూడా ఇచ్చేసి మళ్ళీ మీ మరిది గారి మాటల్లో ఆ మాయల్లో పడిపోతే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ గారిని మించిపోయి 3 అడుగులు మించిపోయి మరి గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నా, స్క్రిప్ట్లో ఎక్కడ తేడా ఉండట్లేదు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడొస్తున్నాయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కడొస్తున్నాయి, జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ ఏంటి. మీ మరిది గారు పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు గోర్కాలు పెద్ద పండుగ చేసుకున్నారు. గోర్కాల పండుగ మీ మరిది గారు పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాచ్మెన్లు దొరకలేదు ఎవరికి. మేము మొన్న పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు 13.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్, మేము పెట్టినటువంటి పెట్టుబడి సదస్సు ఒకే ఒకసారి పెట్టాము. పెట్టినటువంటి సదస్సుకి అంబానీలు, అదానీలు, జిందాల్స్, డాల్మియాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆ రోజు సదస్సుకి హాజరయ్యారు. మొన్ననే మీ అందరికి కూడా మొన్ననే చెప్పాం, ఇన్వెస్ట్మెంట్ సదస్సులో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగానే ఓబరాయ్ వారిది రిసార్ట్ వస్తుంది భీమిలిలో, మేఫేర్ వాళ్ళది రిసార్ట్ వస్తుంది. ఈరోజు అచ్యుతాపురంలో అనేక పరిశ్రమల స్థాపనకు సంబంధించి మొన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏదైతే ఎన్టీపీసీకి సంబంధించి మన అచ్యుతాపురంలో 1200 ఎకరాలు గ్రీన్ హైడ్రోజన్ హబ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఎంఓయూలు చేసుకున్నటువంటి దాంట్లో భాగంగా మొన్న నిర్ణయం తీసుకున్నాం. నిన్న కాక మొన్న 1600 కోట్ల రూపాయలు మాండలిస్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడ్బరీసు, ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవేవైతే ఉన్నాయో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మాండలిస్ అనేటువంటి సంస్థ నెల్లూరులో 1600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అక్కడ ప్లాంట్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. అది ఏషియాలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా, అతిపెద్ద ఇండస్ట్రీగా వారు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే ఈ బ్లూ స్టార్ కానీ, డైకిన్ కానీ, పానాసోనిక్ కానీ, ఇదంతటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్లా క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు వాటన్నిటికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వారు ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరో 2 సంవత్సరాల్లో అంటే 2025-26 సంవత్సరాల కల్లా దేశంలో 100 ఏసీలు తయారైతే అందులో 46 నుంచి 48 ఏసీలు ఆంధ్రప్రదేశ్లో తయారు కాబోతూ ఉన్నాయి. అంత పెద్ద పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నాం. టీసీఎల్ లాంటి సంస్థలు ఏదైతే ఈ టీవీ ప్యానెల్స్ ఉంటాయో ప్యానెల్స్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సీసీ కెమెరాస్ సంబంధించినటువంటి
మిగిలినటువంటి అనేక బల్క్ డ్రగ్ పార్క్ లాంటివి అందులో వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఫార్మా రంగానికి సంబంధించి ఒక్క విశాఖపట్నం పోర్ట్ నుంచే దాదాపు 2 బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ మనం ఈ ప్రాంతం నుంచి చేశాం. ఇవేవి కూడా మనకు కనబడకపోతే ఎలాగా? ఇవేవి కూడా మాకు తెలియట్లేదు. ఏమనంటే ఇక్కడ అక్రమాలు అన్యాయాలు అరాచకాలు జరిగిపోతాం. ఒకసారి వెళ్ళి మణిపూర్ వెళ్ళి చూడమనండి. మణిపూర్లో ఏం జరుగుతుందో ఒకసారి దాని గురించి మాట్లాడితే సరే. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల గురించి మీ మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరులో ఏదో మా ఎంపీ గారి గురించి కూడా ఏదో మాట్లాడారంట. వీళ్ళు మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లా చిత్తూరులో మేయర్ని ఛాంబర్లోకి వెళ్ళి చంపేశారు. గుర్తుండే ఉంటుంది, చిత్తూరు మేయర్ని ఛాంబర్లోకి వెళ్ళి చంపేశారు మరిది గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి అక్కడ అప్పుడు ఎక్కడో ఎక్కడికి వెళ్ళిపోయారు మనం? అప్పుడు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు మనం? సో మీరందరూ కలిసి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేయాలి, మరిది గారిని ముఖ్యమంత్రి చేసేయాలి అనేటువంటి మీ తాపత్రయం చూస్తూ ఉంటే తండ్రి కన్నా మరిది గారు ఎంత ఎక్కువైపోయారో, భర్త కంటే మరిది గారు తాలూకా రాజకీయ పార్టీని మరిది గారు తాలూకా రాజకీయ భవిష్యత్తుని బాగు చేయాలని చెప్పి ఎంత తాపత్రయపడతా ఉన్నారో, ఎందుకు ఈ తాపత్రయం అంత? మళ్ళీ తిరిగి ఈ రాష్ట్ర ప్రజలకి పేదవాడికి మాయ చేసి మోసం చేసి మళ్ళీ పేదరికంలోకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నెట్టేయడానికి అందరూ కలిసిగట్టుగా ముసుగులేసుకొని ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ ఇంకో పార్టీకి ఇంకో పార్టీకి వెళ్ళి తిరిగి అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి ఎంతమంది కలిసి వచ్చినా 2014లో కూడా ఇదే బీజేపీ టీడీపీ జనసేన మిగిలినటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కలిసి వచ్చినాయి. కేవలం 1% ఓటుతో, కేవలం 5 లక్షల ఓట్లతో ఆ రోజు ఓడిపోయాం. దాదాపు అతి పెద్ద బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేము ఆ రోజు పోరాటం చేశాం. తిరిగి 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. మళ్ళీ 2024లో కూడా ఇంతకు మించి సీట్లతో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నాం. వీళ్ళు అందరూ కలిసి బాబు గారి జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం తాలూకా కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది పార్లమెంట్ సభ్యులు కానీ వీరందరూ కలిసిగట్టిగా ఎన్ని వ్యూహాలు చేసినా ఎన్ని చేసినా ఎంత తాపత్రయపడినా ఫలితాలు మాత్రం మళ్ళీ 2019 ఫలితాలు మాత్రమే రిపీట్ అవుతాయనేటువంటిది వీరు గమనిస్తే, మీ భర్త గారికి చిన్నమ్మగారి భర్త గారు మళ్ళీ ఇంకో పుస్తకం రాయకుండా చూసుకోవాలనేటువంటిది నా తాపత్రయం. మాకు వారి మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. కాస్త అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా వారంటే మాకు ఎన్టీ రామారావు గారి బిడ్డగా మాకు గౌరవం ఉంది. ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా కోరికల్లా ఈ మీ మాయల పకీరు మరిది గారి ట్రాప్లో పడద్దు అనేటువంటిది మా తాపత్రయం. సరే, ఏ విషయం మాట్లాడినా దానికి మా దగ్గర సమాధానం ఉంది. మీరు అధికారికంగా బీజేపీలో ఉండి మీరు ఏదైతే ఇందాకన్నారే అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలకి అనధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలకి పొంతన ఉండట్లేదని చెప్పి ఏదైతే చిన్నమ్మగారు అన్నారో మేము కూడా వారికి అదే చెప్తా ఉన్నా. అధికారికంగా భారతీయ జనతా పార్టీలో ఉండి అనధికారికంగా తెలుగుదేశం పార్టీ తాలూకా ఇంట్రెస్ట్ని కాపాడొద్దు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం. దయచేసి గమనించి ఆచితూచి విమర్శలు చేసినప్పుడు ఆచితూచి చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేటువంటిది కొంత అవగాహన చేసుకొని మాట్లాడితే మంచిది అనేటువంటిది మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దానికి వైట్ పేపర్ కావాలి, మీ దగ్గర నుంచి పార్టీ నుంచి సమాధానం కావాలని కోరారు. మంచిది. ఒకటి నేను ఏమంటానంటే, వీరు మాజీ కేంద్ర మంత్రి, చిన్నమ్మగారు మాజీ కేంద్ర మంత్రి కదా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. కిషన్ రెడ్డి గారు ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఒకే ఒక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మన తెలంగాణలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు ఆయన? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నటువంటి సందర్భంలో
ఆ రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి నేనటువంటి మాట ఈ పార్టీకి ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి కాదు కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి మాట మరి ఆయనది లెక్కల్లో తీసుకోవాలా కేబినెట్ లో కూర్చున్నటువంటి ఆయన లెక్కల్లో తీసుకోవాలా లేకపోతే నిన్న కాక మొన్న పదవి తీసుకున్నటువంటి చిన్నమ్మగారి లెక్కలు తీసుకోవాలా ఏ లెక్కలు తీసుకోవాలి చెప్పమనండి అవన్నీ 20 లక్షల ఇల్లు నిర్మిస్తున్నాం దేశంలోనే 100కి 20% నిర్మాణాలు జరుగుతున్నటువంటి రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 100 ఇల్లు ఇస్తే 20 ఇల్లు ఒక ఆంధ్రప్రదేశ్లోనే నిర్మాణం జరుగుతూ ఉన్నాయి దేనికి దేనివల్ల జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఈ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు 65000 నుంచి 70000 కోట్ల రూపాయలు పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏది కావాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్పు తీసుకోవాలన్నా లేదా ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రతిదానికి రికార్డు ఉంటుందండి సో ఆ రికార్డుని ఏ పేపర్ కావాలంటే ఆ పేపరే వస్తుంది సో వచ్చినటువంటి దాంట్లో మాకు దానికి లెక్కలేదు దీనికి లెక్కలేదు అని అంటే ప్రజల మీద ప్రజల సంక్షేమం కోసం ప్రజల తాలూకు అభివృద్ధి కోసం ప్రతి రూపాయి ఖర్చు పెట్టాం ప్రతిదానికి జవాబుదారితనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేటువంటిది వారు తెలుసుకోవాలి గతంలో వచ్చినటువంటి ప్రతి రూపాయిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్స్ వస్తే దాన్ని కూడా తీసుకెళ్ళి మరిది గారు ఎక్కడో ఖర్చు పెట్టేస్తే ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు గుర్తొస్తూ ఉన్నాయి ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి చేసినటువంటి ప్రతి రూపాయి నిన్న కాక మొన్న పార్లమెంట్లో ఒక 5-6 రాష్ట్రాల టాప్ లిస్టెడ్ స్టేట్స్ ఏవైతే అప్పుల్లో 1 నుంచి 5 వరకు ఉన్నాయో అందులో ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉందో చెప్పనండి ఏది చేసినా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ సంబంధించి మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్నటువంటి రాష్ట్రంలో పేదవాడి అవసరాన్ని బట్టి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అవసరాలు బట్టి చేస్తూ ఉంటాం తప్ప ఏది కూడా ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా వృధాగా ఖర్చు పెట్టేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా ప్రజా సొమ్ముని వృధా చేయదు అనేటువంటిది వారు తెలుసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం చెప్పండి సార్ ఏం కావాలి పత్రం ఏం కావాలి చెప్పాం కదా కేంద్ర మంత్రి చెప్తున్నారు కదా సి మేము మొదటి నుంచి చెప్పాం ముఖ్యమంత్రి గారి తాలూకా స్టాండ్ ఏంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి 25 లక్షల ఇళ్ళ నిర్మాణం చేస్తాం అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ సో అందులో 30 లక్షలు 32 లక్షలు విశాఖపట్నంలో ఉన్నటువంటి అర్బన్ లిమిట్స్తో కలిపి 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇప్పటికీ 20 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి మరో 5 లక్షలు కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి దాంట్లో కంప్లీట్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నాం సో ఏదున్నా సరే రికార్డ్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది లేకుండా ఎక్కడ కూడా ఉండదు సో వాటిని అన్నింటినీ కూడా ఒకసారి వారి దగ్గర నుంచి నేనేమంటానంటే వారి దగ్గర నుంచి డేటా తీసుకొని మాట్లాడితే ఇవన్నీ తెలుస్తాయి మరిది గారి నుంచి డేటా తీసుకొని చదివితే ఏం తెలుస్తాయి